సాయంత్రం 5 గంటల దగ్గర నుంచి గన్నవరంలో జరుగుతున్న దారుణం ప్రజలంతా చూస్తూనే ఉన్నారు కదా. 5 గంటల దగ్గర నుంచి పార్టీ ఆఫీస్ మీదకి వచ్చి వంశీ అండ్ రౌడీ బ్యాచ్ అంతా అత్యంత దారుణంగా పార్టీ ఆఫీస్ని పగలగొట్టి కార్లన్నీ ధ్వంసం చేసి తగలబెట్టి దారుణానికి ఆళ్ళు పాల్పడి మమ్మల్ని మా మీదకి పోలీసులు ఈరోజు ప్రేక్షక పాత్ర పోషించారండి. ఖచ్చితంగా పోలీసుల ఆధ్వర్యంలోనే గన్నవరం ఆఫీస్ అదంతా అంత దారుణం జరగడానికి పోలీసులే మెయిన్ కారణం. వాళ్ళ కన్నసన్నంలోనే జరిగింది. ఖచ్చితంగా ఇంత దారుణం చేసి మమ్మల్ని అందరినీ ఆఫీసులో ఆపేసి బయటికి రానివ్వకుండా ఉంటే మేము సరే వాళ్ళ మాటకే కట్టుబడి పోలీసులకే గౌరవించి మేము చాలా సామరస్యంగా ఆఫీసులో దగ్గరే ఉండున్నాం. ఉన్న తర్వాత 2 గంటల తర్వాత మళ్ళీ దొంతు చిన్నగారి కారు తగలబెట్టారు. కారు తగలబెట్టారని చెప్పి మేము బయటకు వచ్చి ఆఫీస్ నుండి బయటకు వచ్చి మమ్మల్ని అయితే ఇలా ఆపగలిగారు. మరి వైసీపీ వాళ్ళని ఎందుకు ఆపలేదు, వాళ్ళ కారు ఎందుకు తగలబెట్టారని చెప్పి మేము ప్రశ్నిస్తే మమ్మల్ని 7:30కి గన్నవరం ఆఫీస్ దగ్గర వ్యాన్ ఎక్కించి ఇప్పటి వరకు మొత్తం అంతా తిప్పుకుంటా అడవి అసలు వచ్చిన ప్రదేశం అంతా అడవి లైట్లు లేవు, చీకటిగా ఎంత భయంకరంగా ఉందండి. అలాంటి ప్లేసుల్లో తీసుకొచ్చి ఇప్పుడు మంగినపూడి బీచ్లో ఇదేదో పోలీస్ ట్రైనింగ్ సెంటర్ అంటండి అక్కడ దింపారు. ఇప్పుడు ఇక్కడ దింపి ఇక్కడ ఉంచారు. మేమిద్దరమే లేడీస్ అండి, మిగతా అందరూ జెంట్స్ పోలీసు. లేడీస్ని ఈ టైంలో అసలు తీసుకురావచ్చా, అరెస్ట్ చేయొచ్చా, తీసుకురావచ్చా? వంశీమోహన్, నువ్వు తెలుగుదేశం గన్నవరంలో తెలుగుదేశం గుర్తు మీద తెలుగుదేశం జెండాతో గెలిచి ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళి తెలుగుదేశం కార్యకర్తల్ని నిన్ను గెలిపించిన ప్రతి ఒక్కళ్ళని ఈ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నావు, ఖచ్చితంగా నువ్వు అనుభవించి తీరతావు. మహిళలందరి మీద రాళ్ళు సాయంత్రం ఏ విధంగా రాళ్ళు కొట్టించి మగవాళ్లతో మహిళల మీద దాడి చేయించావో అంత గమనిస్తానే ఉన్నారు. నువ్వు ఖచ్చితంగా అనుభవిస్తావు. ఆ కారు ఏ విధంగా అయితే తగలబడిందో నువ్వు ఖచ్చితంగా అదే విధంగా నీ బతుకు అదే విధంగా అయిపోద్ది. గుర్తుపెట్టుకో, నీ బతుకుకి ఇక ఇది చివరి గీతం కాబట్టి నువ్వు ఈ విధంగా చేస్తున్నావు. బాగా నీకు ఎందుకంటే ఫ్రస్ట్రేషన్ నీది అయిపోయింది, నువ్వు గెలవలేవు, నువ్వు నీకు ఇక చరిత్ర లేదని తెలుసు. ఈ విధంగా రౌడీయిజం చేసి బెదిరించి ఏదో రాజకీయం చేయాలని చూస్తున్నావు. నీకు ఇక అయిపోయింది నీ రాజకీయ జీవితం, గుర్తుపెట్టుకో. సాయంత్రం 5 గంటలకి వంశీ మనుషులు వెళ్ళి గన్నవరంలో పార్టీ ఆఫీస్ని ధ్వంసం చేసేసారు. మొత్తం అద్దాలన్నీ పగలగొట్టేశారు, కారుని తగలబెట్టేశారు. మా పార్టీ శ్రేణులు అందరినీ తెలుగుదేశం పార్టీ మహిళలందరి మీద కూడా రాళ్లదాడి చేశారు. అక్కడ ఉన్న ఫర్నిచర్ అంతా తగలబెట్టి కార్లను తగలబెట్టారు. మేమందరం కూడా పార్టీ సభ్యులంగా మేమందరం కూడా మా తెలుగు మహిళలందరికీ సపోర్ట్ పడడానికని గన్నవరం ఆఫీస్కి వెళితే అక్కడ మేము వెళ్ళింది ఒక అరగంటకే. మమ్మల్ని అసలు రోడ్డకే వెళ్ళింది వాళ్ళ చాలాసేపు. తర్వాత మేము ఎలాగో ఆఫీస్ సభకి వెళ్ళినాక వెళ్ళింది ఒక పావు గంటకే దొంతు చిన్నగారు కారు తగలబెడుతున్నారని చెప్పి మళ్ళీ మేమందరం వచ్చి అదేంటి మీరు వెన్నంటి ఉండి మమ్మల్ని పార్టీ ఆఫీస్లోకి రానివ్వకుండా దొంతు చిన్నగారు కారు మాత్రం తగలబెట్టడం మీరే దగ్గరని తగలబెట్టిస్తాను మేమందరం గట్టిగా ప్రశ్నించి ఈ రకంగా మీరు వైసీపీ కొమ్ము కాయటం ఏంటని చెప్పి గట్టిగా మేము అడిగినందుకు మా ఇద్దరిని లేడీస్ని రాత్రి 7 గంటలకు అరెస్ట్ చేశారని. అసలు లేడీస్ని 6 తర్వాత అరెస్ట్ చేయొచ్చా? 7 గంటలకు అరెస్ట్ చేసి అప్పటి నుంచి మమ్మల్ని తిప్పుతానే ఉన్నారన్నమాట. అసలు ఇప్పుడు వచ్చిన రోడ్డు ఏంటో, ఈ ఊరేంటో, ఈ వాడేంటో కూడా మాకు తెలియదు. ఎక్కడో బందరు అవతల చాలా దూరం తీసుకొచ్చి మంగినపూడిలో పోలీస్ క్యాంపులో ఇప్పుడు ఆపారు రాత్రి 11:30కి. ఇద్దరు ఆడవాళ్ళని అలా తీసుకొచ్చి మొత్తం ఊరంతా తిప్పుతా, ఊరంతా కదా ఒక రకం చెప్పాలంటే మొత్తం కృష్ణా జిల్లా అంతా తిప్పేటట్టు తిప్పారు మమ్మల్ని. తిప్పి తీసుకొచ్చి ఈ టైంలో 11:30కి ఇక్కడ ఆఫీస్ ఇక్కడ పోలీసు ట్రైనింగ్ క్యాంపులో దింపడం అంటే ఈ ప్రభుత్వంలో మహిళలకి ఏంటి రక్షణ? అసలు పోలీసే ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటే మహిళలకు ఎవరిస్తారు రక్షణ? అసలు ఇదే పోలీసులు జులుంకి పోలీసులు మా వైకాపా కార్యకర్తలు పనిచేస్తారంటే ఇదే గట్టి నిదర్శనం.